హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవియర్. ఆంధ్రప్రదేశ్లో రాక్షస కాండ అందరికీ తెలిసిందే మొత్తం. అంటే ఒక తాలిబాన్ టెర్రరిస్ట్ల మాదిరిగా ఎవరు ఎవరిని చంపుతున్నారు అనేది పక్కన పెడితే, ఏ పార్టీ వ్యక్తులు బాధితులు, ఏ పార్టీ వాళ్ళు బాధ పెడుతున్నారు అనేది పక్కన పెడితే, మానవతా దృక్కోణాన్ని మర్చిపోయి, మనుషుల ఉన్న ఇంగిత జ్ఞానాన్ని, కనీస ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి రెండు వర్గాలు కొట్టుకుంటున్న పరిస్థితి. దీన్ని ఇంకా సోషల్ మీడియాలో టీడీపీ ఒక రకంగా, వైసీపీ వాళ్ళు ఇంకొక రకంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే, దీన్ని కంట్రోల్ చేయాల్సిన, అంటే ఈ అరాచక కాండను, ఈ అరాచక పర్వాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గల మంత్రుల పదవుల్లో, హోదాల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మరింత అగ్గిరాజేస్తున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి పదవిలో ఉన్న శ్రీమతి వంగలపూడి అనిత మేడం నిన్న మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన అన్నమాట. నేనేమన్నా లాఠీ పట్టుకొని పోవాలా, లేదంటే గన్ను పట్టుకొని పోవాలా ఇవన్నీ కంట్రోల్ చేయడానికి అని చెప్పి ఆమె చేతులు ఎత్తేసిన పరిస్థితి. వాస్తవానికి అంటే గతంలో ఈ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు, కనీసం 10-11 కేసులు ఉంటే తప్ప మిమ్మల్ని నేను కలవను అని చెప్పి లోకేష్ మాట్లాడిన విషయాలు కావచ్చు. తర్వాత పవన్ కళ్యాణ్ హాకీ స్టిక్లతో వస్తారా, క్రికెట్ బ్యాట్లతో వస్తారా, వికెట్లతో వస్తారా, చూసుకుందాం రండి అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సాక్షాత్కరిస్తున్నాయి. రాష్ట్రంలో ఎవరి ఇష్టానికి వాడు దొరికినోడి దొరికినట్టు కొట్టడం, ఇప్పటికే 45 రోజుల కూటమి పాలనలో 35కి పైగా హత్యలు జరగడం, 10కి పైగా రేప్ ఘటనలు వెలుగు చూడడం, మొత్తం దేశంలోనే ఒక ప్రభుత్వం కొలువైన తర్వాత ఇంతటి అరాచక ఘటనలు ఎక్కడ కూడా వెలుగు చూడలే. దాంతో ఆంధ్రప్రదేశ్ను బీహార్గా ట్రీట్ చేస్తున్నారు చాలామంది. ఒకసారి ఈమె మాట్లాడిన మాటలు విన్న తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సార్ దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేను ఏమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాలా, నేను ఏమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల. హోంమంత్రి అంటే లాఠీ పట్టుకొని తిరగడమో గన్ పట్టుకొని తిరగడమో కాదు మేడం. మీ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంటుంది, అన్ని మంత్రులకు సంబంధించిన అజమాయిషి ఉంటుంది. ఎవరైనా సరే ఇట్లా చిటికలో ఆదేశాలు జారీ చేసి రాష్ట్రం మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకా మీకు జ్ఞానం ఉంటే అంటే టీచర్గా ప్రమోట్ అయ్యే పరిస్థితి ఏమో, కానీ సీఎంను కూడా కంట్రోల్ చేసే వ్యవస్థ మీ దగ్గర ఉంటుంది. అది హోమ్ మినిస్ట్రీకి ఉన్న వెసులుబాటు. దాన్ని మర్చిపోయి మీరు అంటే లోకేష్ కో లేదంటే నారా చంద్రబాబు గారికో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కిందనో, అంటే ఒక జూనియర్ మినిస్టర్గా మీకు మీరు ఫీల్ అయితే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. ఏమన్నంటే ఇప్పటికీ కూడా మాకు పోలీస్ వ్యవస్థ మా కంట్రోల్లోకి రాలేదు, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ మా కంట్రోల్లోకి రాలేదంటే ఇంక ఏం చెప్పాలి మీకు. ఆ రోజు పోలింగ్ అయిపోయి కౌంటింగ్ నడుస్తున్న తరుణంలో కూటమి సర్కారు అంటే 164 సీట్లు గెలిచిన తరుణంలో సీఎంఓ నుంచి ఇతర శాఖల నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకు పోకుండా జాగ్రత్త పడాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. డీజీపీ, సిఎస్, వీళ్ళందరూ కూడా ఇక ఆ పనులు నిమగ్నమైనారని చెప్పి ఇక మీ పచ్చ మీడియాలో పెద్ద పెద్ద స్క్రోలింగ్ లేచారు కదా. మరి ఆ రోజు నుంచి ఏం జరుగుతుంది ఈ 40 రోజుల వ్యవస్థలో, 40 రోజుల పాలనలో ఇన్ని దుర్మార్గాలు ఎక్కడైనా చూసినామా? ఇప్పుడు తీరా ఏం మాట్లాడుతున్నారు, శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం కలుగుతూ ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు వస్తుంది, మంత్రులకు చెడ్డ పేరు వస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ కుట్రకోణానికి ఆజ్యం పోసింది మీరే కదా, ఒకసారి అవి వినండి. మీకు ఇంత పెద్ద కార్యకర్తలు పంపాలు ఆఫర్ ఇస్తున్నా, ఎవరిపైన అయితే ఎక్కువ కేసులు లేవో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకున్నా. ఎవరిపైన అయితే ఎక్కువ కేసులు లేవో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ అది ఇచ్చే బాధ్యత నాది. ఈ మాటలకి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రియాక్షన్స్, వ్యవస్థ పనిచేస్తలేదు. నిన్న ఒక చోట అయితే పోలీస్ అతన్ని ఒక కర్ర తీసుకొని వచ్చి కొడితే తల పగిలింది. పోలీస్ వల్లకే రక్షణ లేకపోతే ఇంకా ఈ రాష్ట్రం ఎటుపోతున్నట్టు. సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు కావచ్చు, అవి ఇంకా ఏమైనా చేయొచ్చు. అప్పుడంటే మీకు బాధ్యత లేదు. ఇప్పుడు మీరు అందరు కూడా ఎవరెవరైతే ఈ మాటలు మాట్లాడినారో, ఈవెన్ చంద్రబాబు గారు కూడా దొరికితే గులకరాలతో కొట్టి సంపండి అని చెప్పి గతంలో ప్రచార సభల్లో ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మీరు అందరు కూడా, చంద్రబాబు గారు ఏమో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, పవన్ గారేమో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, నారా లోకేష్ గారేమో 3 శాఖల మంత్రిగా కొలువైనారు, తర్వాత బాధించబడ్డామని చెప్పి మాట్లాడుతున్న
వంగలపూడి అనిత గారేమో హోంమంత్రి పొజిషన్లో ఉన్నారు. ఈ బ్యాడ్ నేమ్ ఎవరికి? నిన్న రషీద్ అనే వ్యక్తిని ఎంత కిరాతకంగా, ఒక మనిషిని సాటి మనిషి అంత ఘోరంగా, సరే వాళ్ళ వ్యక్తిగత కక్షలు ఎట్లయినా ఉండొచ్చు, వాళ్ళు పాత మిత్రులే కావచ్చు, వాళ్ళిద్దరు వైసీపీలో పనిచేసి ఉండొచ్చు, వాళ్ళని ఇద్దరిని ఒక నాయకుడు వైసీపీ నాయకుడు రౌడీ షీటర్లుగా పెంచి పోషించి ఉండొచ్చు, కానీ ఈ దుర్మార్గాలన్నీ రేపు దేశం దృష్టిలో ప్రొజెక్ట్ అయితే ఇప్పటికే నేషనల్ ఛానల్స్లో పుంకాను పుంకానుగా కథనాలు వస్తున్నాయి. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ మొత్తం సంగనాగిపోయింది, ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం రాజ్యం వెళ్తుందని చెప్పి స్టోరీస్ వేస్తున్నారు. దీనికి అందరు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరంటే చంద్రబాబు గారికి 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, 14 ఏళ్ళుగా సీఎంగా హోదాలో, మరో 15 ఏళ్ళు ప్రతిపక్షం చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ఇవన్నీ కంట్రోల్ చేయలేకపోతే రేపు రాష్ట్ర భవిష్యత్ ఏంది? మనుషులుగా బతకాలంటే ప్రజాస్వామ్య దేశం ప్రతి ఆగస్టు 15కు మనం స్వేచ్ఛావాయులు పీల్చుకున్నామని చెప్పి సంఘ సంస్కర్తలకు, ఆ స్వతంత్ర సమరయోధులకు దండలేసి దండం పెడతాం, కానీ ఇప్పుడు ఏమన్నా స్వేచ్ఛా స్వాతంత్రాలు పీల్చుకునే వ్యవస్థ నడుస్తుందా? ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? ఎవరు కంట్రోల్ చేయాలి? మీరు కనుక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే, కనీసం తీసుకున్నట్టు అనౌన్స్మెంట్లు, స్టేట్మెంట్లు కనుక ఇవ్వకపోతే, పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని కంట్రోల్ చేసి ఎక్కడికక్కడ కుల్లబడవకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇక ఎంత మాత్రం అదుపులోకి రావు. ఈ 5 ఏళ్ళ పాటు ఇక సావు కేకలే. ఇప్పటికే చాలా ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ఇది మేము కోరని యుద్ధం, ఈ 5 ఏళ్ళ పాటు సావు కేకలే అని చెప్పి రాసుకుంటూ వస్తున్నారు. దీనికోసం అక్కడ మీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నది. చంద్రబాబు గారి అనుభవం ఎంతో కొంత రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, సరే మీరన్న అరాచక పాలనకు చెక్ పెట్టి అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తారనే కదా కూటమికి అంత భారీ బంపర్ మెజారిటీ ఇచ్చి గెలిపించింది. సో మీరు బాధ్యత గల హోదాలో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. దీనికి కౌంటర్లు కూడా పడుతున్నాయి, ఒకసారి అవి చూసే ప్రయత్నం చేద్దాం. హోంమంత్రి అనిత గారు జరిగిన ఘటనలపై సమాధానం చెప్పండి అని అడిగితే ఏవేవో పొందలేని సమాధానాలు. ఎందుకండి, గన్ను లాటి పట్టుకుని వైసీపీ వాళ్ళని కొట్టలేను కదా అంటున్నారు కదా, అసలు వైసీపీ వాళ్ళని ఎందుకు కొట్టాలి? వాళ్ళు ఏం చేశారని కొడతారు? దాడులు చేస్తున్నది, అత్యాచారాలు చేస్తున్నది, హత్యలు చేస్తున్నది మీ టీడీపీ గుండాలు, మీ పచ్చపాటి నాయకులే కదా. మీకు చేతులు అయితే వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి శిక్షించండి. నిజంగా ఈ కొట్టడం ఏంటి, చంపడం ఏంటి? మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి కదా, నిజంగానే ఆ కల్ప్రిట్స్ అక్యూజ్డ్ అని మీరు భావిస్తున్నప్పుడు, చట్టాలు వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నప్పుడు, వాళ్ళకి ఆ చట్టం ద్వారా ఏమైనా శిక్షలు ఉంటే తీసుకెళ్ళి జైళ్ళలో పెట్టచ్చు, కోర్టుల దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళకి తగిన శిక్షలు వేయించవచ్చు. కానీ మనిషినే తురిమేసే ఈ చర్యలను ఏమనాలి? జగన్ రెడ్డి ప్రభుత్వంలో వేధింపులకు గురయ్యామని అంటున్న మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం, సమాధానం చెప్పగలరా? కూటమి అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లో 30కి పైగా హత్యలు, మీ వేధింపులు తాళలేక మరో 35 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎప్పుడైనా చూసారా? గతంలో మీరన్నదే కదా, ఆ తోట చంద్రయ్యను, తర్వాత డాక్టర్ సుధాకర్ని, తర్వాత ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ను డోర్ డెలివరీ చేసిందని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఈ 4 రోజుల్లో, అంటే 45 రోజుల వ్యవధిలో ఇవన్నీ జరిగినాయా? వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు జరిగిన కిరాతకాలను చెప్పి సరే రాష్ట్ర ప్రజల్ని చైతన్యం చేసిరు, ఓట్లు వేయించుకున్నారు, బాగానే ఉంది. మరి మీరేం చేయాలి? ఒక్క అటంటే ఒకటి హింసాత్మక ఘటన లేకుండా పాలించాలి కదా. మరి ఈ 45 రోజుల వ్యవధిలో ఇన్ని ఘటనలు ఎందుకు? తర్వాత అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే 1100 కుటుంబాలపై దాడులు జరగడం, 2700 కుటుంబాలకు పైగా ఊళ్ళు విడిచి వెళ్ళడం వంటివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎప్పుడైనా చూసారా? రాష్ట్రంలో ఏదో మూల రోజు చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరగడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎప్పుడైనా చూసారా? సరే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ, జనసేన సంగతి పక్కన పెడదాం. ఆ చిన్నపిల్లలను, మహిళలను అత్యాచారాలు చేయమని చెప్పి ఎవడన్నా చెప్పిండా? కనీసం వాటినైనా కంట్రోల్ చేయాలి కదా. సరే ఈ కక్షపూరిత రాజకీయాలు కొన్నాళ్ళ తర్వాతనైనా సెట్ అయితే అనుకుందాం, మీరు తీసుకునే చర్యల వల్ల ఒకడిని కత్తి తీసుకొని లేదంటే గన్ను తీసుకొని కాల్చాలంటే భయపడే పరిస్థితులు మీరు తీసుకొద్దారనే ఒక ఆశాభావ దృక్పథంతో మాట్లాడుకుందాం. ఈ చిన్నపిల్లల అత్యాచారాలు, అరే 8 నెలల పసిపాపను, ఏం సెక్స్ అప్పీల్ ఉంది ఆ పిల్లలు? అట్లా రేప్ చేసేదాకా రాష్ట్రాన్ని తీసుకెళ్ళినట్టే ఇంకేమనాలి? 45 రోజులైంది మీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి చెప్పారు కదా, అదే గంజాయి తీసుకొని ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 10కి పైగా అత్యాచార ఘటనలు జరిగినాయి. మరి ఆ గంజాయిని కంట్రోల్ చేయలేకపోయినరా? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? నెక్స్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఇంత విఫలం అవడం ఎప్పుడైనా చూసారా?
చెప్పాలి సమాధానం. మా మాన ప్రాణాలకు రక్షణ కల్పించమని ప్రజలు అడుగుతుంటే మీరేమో గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక బాధలు పడ్డారంటూ చెప్పడం ఏంటి? సరే, వాళ్ళు బాధలు పడ్డారు, చంద్రబాబు గారిని 53 రోజుల పాటు జైల్లో ఉంచిండ్రు, అవి తప్పుడు కేసులని మీరు అంటున్నారు, బాగానే ఉంది. దానికి రివెంజ్గా సామాన్య ప్రజల ప్రాణాలు ఎందుకు పోవాలి? మీకు చేతనైతే వ్యవస్థల చేతుల్లో ఉన్నాయి. ఎవరెవరైతే తప్పులు చేసిరో, ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరెవరైతే అవినీతి పాల్పడుతూ అరాచకాలకు పాల్పడ్డారో, వాళ్ళందరినీ జైల్లో వేసే వెసులుబాటు అయితే మీకు ఉంది కదా. సామాన్యుల ప్రాణాలు ఎందుకు బలి కావాలి? ముఖ్యంగా చస్తున్న వాళ్ళు, బాధితులందరూ కూడా బీసీఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు, మైనారిటీ వర్గాలు. అంటే ఈ కూటమి ప్రభుత్వం అగ్రవర్ణాల కోసం వచ్చినట్ట. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మీ పార్టీ నేతలు, టీడీపీ గుండాలు చట్టాన్ని చేతిలోకి తీసుకునేందుకు ఇంతమందిని హత్య చేసింది, పసిపిల్లలపై అత్యాచారాలు చేస్తోంది, ఎవరి హయాంలో ప్రజలు నరకం అనుభవిస్తున్నారో ఇప్పుడు చెప్పండి అనిత గారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. దీనికి నారా లోకేష్ గారు నిన్న ఎవరు నరేంద్ర మోడీకి వైఎస్ జగన్ లేఖ రాస్తే దాని మీద కూడా కౌంటర్ వేసే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆయనది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇవి చూడండి. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోంది. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్ళను కూడా కూకటి వేళ్లతో పెగిలించి వేస్తోంది. అంటే ఇట్లా మనుషులను చంపేశా? ఏం మెసేజ్ ఇస్తున్నారు లోకేష్ గారు? మంత్రి హోదాలో ఉండి మీరు మనుషులను చంపడం పాలన, దీన్ని ఆటవిక పాలన, ఆటవిక రాజ్యం అంటారు. మధ్యరాతి యుగంలో కూడా, స్టోరేజ్లో కూడా ఇట్లాంటి అరాచకాలు లేకుండే. ప్రజా తీర్పుతో ఉనికిని కోల్పోయిన జగన్ తాను పేటెంట్ పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్ధ పునాదులపై మళ్ళీ నిలబడాలని చూస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న హత్యలన్నీ ఫేక్ ప్రచారాలా? సరే, వాళ్ళు రాసిన రాతలకు సంబంధించి మీ పచ్చపత్రికలను ఆ బ్లూ మీడియాను పక్కపక్కన పెట్టి నిజాలేంటనేది తెలుసుకోలేనంత అమాయకంగా ఉన్నారా రాష్ట్ర ప్రజలు? అదేంది కొబ్బరి బోండాలు నరికే కత్తితో మనుషుల తలలు నరకడం ఫేకా? ముందు మాట్లాడుకున్నట్టు ఆ వ్యక్తి వైసీపీ వాడా, టీడీపీ వాడా, సంపినోడు టీడీపీ వాడా, సచ్చినోడు వైసీపీ వాడా, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళిద్దరు మనుషులు. ఈ స్థితిలో ఇద్దరిని పురుగోలు పడడానికి దారితీసిన పరిస్థితుల గురించి కదా ఈ సమాజం ఆలోచించాలే. వాటి గురించి డిస్కస్ చేయాల్సింది పోయి కూకటి వేళ్లతో ఈ అరాచక ఆనవాళ్ళను లేకుండా పెగిలిస్తామంటే ఇంకెంతమందిని చంపదలుచుకున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? శివాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలిచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలను అని ఇంకా అర్థం చేసుకోలేకపోతే ఎలా? నేరాలు చేసి మళ్ళీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లింది. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఏ ఘటనను ఉపేక్షించేది లేదు, ఏ నిందితుడిని వదిలేదు. బెంగళూరు యలహంక ప్యాలెస్లో కూర్చొని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు. ప్రజలకు, వారి మాన ప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజాప్రభుత్వం ఇది. ప్రజాప్రభుత్వం అంటే ఇట్లా ఉండదు సార్. ఒక్క అహింసాత్మక ఘటన కూడా జరగకుండా నడిపించేటోడు నాయకుడు. ఒక్క సావును కూడా చూడకుండా, అవసరమైతే చచ్చిపోయేటోళ్ళను కూడా చివరి కొన ప్రాణంలో కూడా బతికించేది ప్రభుత్వం. అది రామరాజ్యం అవుతుంది, ప్రజాప్రభుత్వం అవుతుంది. మీ దిక్కుమాల పాలనలో ఇప్పటికీ 45 రోజుల పాలనలో 35 మంది హత్యకు గురి కాబడ్డారు, మరో 31 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 10 మంది దాకా చిన్నారులు, మహిళలు రేపుకు గురి కాబడ్డారు. వీటన్నింటికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద తప్పును దోషిస్తే ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి, పాలకులుగా మీరు సమాధానం చెప్పాలి. సరే, మీ రాజకీయ కక్ష కార్పణ్యాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు పక్కన పెడితే ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ కల్పిస్తామనే కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలే బలవుతుంటే ఇట్లాంటి మాటలు కాదు మాట్లాడాల్సింది. ప్రజలు చూస్తున్నారు, దీనికి కూడా ఏదో ఒక రోజు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. సో ఇది రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వినుకొండ రషీద్ కుటుంబానికి ఓదార్పుని ఇవ్వడానికి వెళ్తున్నారు. దానికి సంబంధించి మరొక వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.